నా వ్యక్తిగతంగా నేను దేవుని ఎరిగింది, నా వ్యక్తిగతంగా నేను దేవుని ఆరాధించేది నాకు నిత్య జీవములోనికి చేరాలి. అందువలనే నేను దేవుని ఎరిగి ఉన్నాను, నా దేవుని నేను ఆరాధిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆరాధించేది, దేవుని స్తుతించేది ఈ లోకములో ఏదో లాభాలు పొందడానికి కాదు. చాలా మంది దేవుని ఎందుకు వెంబడిస్తారంటే కడుపుని పోవాలని, తల్లి పోవాలని, అప్పులు పోవాలని, ఆర్థిక ఇబ్బందులను విడుదల పొందాలని అనేక విధాలుగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. మనం దేవుని ఆరాధించేది ఈ లోకంలో ఏదో కష్టాలు పోవాలనో, బాధలు పోవాలనో, ఏదో విడుదల పొందడానికి కాదు మన దేవుని ఆరాధించేది. దేవుని ఆరాధించేది ఈ లోకంలో ఎవ్వరికి లేని గొప్ప నిరీక్షణ, క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ఆత్మచత ముద్రింపబడిన వారికి ఆయన ఇచ్చాడు. ఈ లోకస్థలికి నిరీక్షణ లేదు, కానీ క్రీస్తు రక్తములో విమోచింపబడి క్రీస్తు బిడలగా తీర్చబడిన మనకు ఒక నిరీక్షణ ఉంది. క్రీస్తు రక్తములో విమోచింపబడిన మనము ఈ లోకములో ప్రజలకు లేని నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఒక శాశ్వతమైన రాజ్యము దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఆ రాజ్యములోనికి మనం ఏం చేయాలనగా ప్రవేశించాలి. చాలా జాగ్రత్త, మనం చాలాసార్లు మరణాన్ని గురించి మాట్లాడతాం, అనేకుల్ని ఓదార్స్తాం, అనేకుల్ని మనం ధైర్యపరుస్తాం. ఎప్పుడైనా మీ మరణాన్ని గురించి మీరు ఆలోచించారా? ఎప్పుడైనా నేను చచ్చిపోతాను అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించారు? ఎందుకు ఆలోచించారంటే మరణం అంటే అందరికి భయం, మరణం అంటే అందరికి భయం. కానీ క్రీస్తు రక్తములో విమోచింపబడి దేవుని వాక్యానుసారంగా జీవించుచున్న వాడికి మరణం అంటే భయం లేదు. ఎందుకనగా వాడు దేని కొరకు సిద్ధపడి ఉన్నాడో ఆ రాజ్యానికి త్వరగా వెళ్ళిపోవచ్చు, ఆ రాజ్యానికి త్వరగా వెళ్ళిపోవచ్చు.